మైన సహోదరి సహోదరులారా, ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కోఆర్డినేటర్లారా, మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ప్రజాశాంతి పార్టీకే ఓటేయండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. ఆంధ్రాని అమెరికా చేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 7 లక్షల కోట్లు తీసుకొచ్చి 2.5 లక్షల కోట్లు అప్పు తీర్చేసి మిగిలిన 4.5 లక్షల కోట్లతో నిరుద్యోగ సమస్య నిర్మూలన చేస్తాను. రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. డ్వాక్రా మహిళలకు, ఆటో డ్రైవర్స్కు 3 లక్షల మంది ఎంతమంది ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో గెలిపించిన ప్రతి ఒక్కరికి కాకుండా ఆటో వారు అందరికీ రుణమాఫీ చేస్తాను. అందుకే మీరు ప్రజాశాంతి పార్టీ నా ఫోటో, హెలికాప్టర్ ఫోటో లీగల్గా మీరు పెట్టుకోవచ్చట. ఈరోజు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కలిశాను, సునీల్ అరోరా గారిని వారి ఆఫీసులో. అలాగే హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను. అద్భుతంగా మన హెలికాప్టర్ గుర్తు మనకి తిరిగి ఇచ్చేశారు. గాడ్ బ్లెస్ దెమ్, గాడ్ బ్లెస్ ది ఎలక్షన్ కమిషనర్ అండ్ ద టీమ్, ఎస్పెషలీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతాడని ఇదే రుజువు. ఆయన డబ్బు పనిచేయదు, ఆయన మెనిపులేషన్ పనిచేయదు, ఆయన ఓడిపోతాడని భయంతో వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి 21 ఫిబ్రవరిని హెలికాప్టరు ఫ్యాను ఒకలాగే ఉంటుందని చెప్పడం, నేను ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి లెటర్ రాయడం, ఆ తర్వాత ఈరోజు కలవడం, వారు మరలా మనకి మన హెలికాప్టర్ గుర్తు ఇవ్వడం, జగన్ చేసిన రిక్వెస్ట్ని క్యాన్సిల్ చేయడం, అది మన భారతదేశంలోనే మన దేశానికి గొప్ప, ప్రపంచానికి గొప్ప, మన రాష్ట్ర 12 కోట్ల తెలుగు ప్రజలకు ఘనత, చాలా ఇంపార్టెంటు. జగన్ ఓడిపోయాడు, సత్యం గెలిచింది, ప్రజలు గెలిచారు, నీతి గెలిచింది. ఇదందరికీ పోస్ట్ చేయండి, అందరినీ ఎంకరేజ్ చేయండి, ఒక్కొక్కరు 100,000 మందిని రీచ్ అవ్వండి. మీరు ఏ పార్టీలో ఉన్నా బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ. హెలికాప్టర్కే గుర్తుకే ఓటేయండి. యాస్పిరెంట్స్, క్యాండిడేట్స్ అందరూ 13వ తారీఖు నుంచి విజయవాడ ఐలాపురం హోటల్కి రండి. ఇంకెవరు గెలవకుండా ఉండాలి అంటే మన అందరం బడుగు బలహీన వర్గాలందరం కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా ఏకమవ్వాలి, ఆంధ్రాని అమెరికా చేయాలి. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నిరుద్యోగ సమస్య నిర్మూలన ఎలా చేస్తానో, అన్ని విధాలా మన మేనిఫెస్టో చదవండి, అభివృద్ధి ఎలా చేస్తానో. వీరెవ్వరికి మీరు ఓటేయకూడదు. వేసినా ఇంతవరకు 72 సంవత్సరాలు ఎలా అభివృద్ధి జరగలేదో, ఇప్పుడు కూడా జరగదు. కనుక అభివృద్ధి కొరకు హెలికాప్టర్కు ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దైవజనులు, మీరందరూ మీ మెంబర్స్కి చెప్పి, అన్ని రిలీజియస్ నాయకులు మీ మెంబర్స్ చెప్పి, ఒక్కొక్కరు 10 మందితో 100 మందితో ఓటేయించడానికి హెలికాప్టర్ గుర్తుకే ఓటేయాలని చెప్పండి. ఈ మంచి అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇది పోస్ట్ చేయండి మీ ఫేస్బుక్లో, స్ప్రెడ్ చేయండి లైక్ అ వైల్డ్ ఫైర్. మన సత్తా చూపిద్దాం. మన బీదల పార్టీ ప్రజాశాంత పార్టీ, రైతుల పార్టీ ప్రజాశాంత పార్టీ, నిరుద్యోగుల పార్టీ ప్రజాశాంత పార్టీ, ధనికుల పార్టీ కాదు ఇది. బీదల కొరకు నేను పుట్టాను, బీదల కొరకు నేను సేవ చేశాను, బీదల కొరకే నేను 150 దేశాల్లో సేవ చేశాను, మన రాష్ట్రం మన దేశంలో సేవ చేశాను. కనుక ఈ బీదల పార్టీ, ఈ మీ పార్టీ, ఈ బడుగు బలహీన వర్గాల పార్టీని మీరు గెలిపించుకోండి. హెలికాప్టర్ గుర్తుకే ఓటేయమని 100,000 లక్షల మందితో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.